యాక్సిడెంట్లు జరిగింది, మేము తుపాకులు ఇస్తాము, పైన దూరం నుంచి చెప్తాము ఎట్లా తుపాకులు కాల్చాలి, ఎవరికి కాల్చాలి అని. AK-47 ఇస్తామని చెప్పినాము, షూట్ చేయమన్నాము. AK-47 అంటే సెల్ ఫోన్, ఇంత షూట్ చేయాలి. సోషల్ మీడియా అంత పవర్ఫుల్ కదా. అయితే ఏమైంది ఇప్పుడు ధరణి? నేను ఎక్కువ లోతులోకి పోను, అందరూ మాట్లాడుకుంటారు కాబట్టి. ఈ ధరణి అనేది కేసీఆర్ కుటుంబానికి కుంకుమ భరణి అయింది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తెలియకపోవచ్చు, ఎవరి భూమన్నా వాళ్ళు కబ్జా పెట్టేయచ్చు. ఏమవుతుంది, భూములన్నీ ఏమైనాయి? నా భూమి మీ చేతిలో పోయింది, మీకు మీ చేతిలో పోయింది, మీ భూమి చేతిలో పోయింది, ఎవరి చేతిలో చేరిపోయిందో తెలియదు, గుర్తుపట్టరాదు. మాకు ఒక చిన్న జోక్ ఉండే, ఒకప్పుడు ఇప్పుడట మిఠాయి దుకాణం పోయింది, తాజాగా ఏముందయ్యా అన్నట. చూసి అరే లడ్డు నాకు చాలా ఇష్టమయ్యా, ఒక రెండు లడ్డు ఎట్లుందో చూస్తా, రుచి తీసుకొని తిన్నాడు. తిని 2 కిలోలు కట్టవా అన్నట. ఇంతలో పీడ కనిపిస్తుంది, కడుతుంటే అది క్యాన్సర్ అయ్యా, పీడ కట్టు. అది ఎట్లుందో చూస్తా, చూసి పీడ అరే చాలా బాగుంది, 5 కట్టు అది క్యాన్సర్. అది మళ్ళీ లోపలేసింది, పీడ కడుతుంటే వాళ్ళు గులాబ్, అరే గులాబ్ జామున్ అని చెప్పకపోతే అది క్యాన్సర్, గులాబ్ జామున్ తెచ్చు, అది ఇంకా బాగుంది ఇది కట్టాలి. అటైనా అది కడుతుంటే రసగుల్ల, అరే రసగుల్ల నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి, అది క్యాన్సర్ రసగుల్ల అయినా రసగుల్ల అయింది. అది అయినాక మళ్ళీ అక్కడ చూస్తుంటే బాసుంది కనిపించింది, బాసుంది 2 కిలోలు ఇది క్యాన్సర్ బాసుంది అని తిని బాసుంది కట్టేస్తారు, 2 కిలోలు కట్టి తీసుకొని పోతున్నాడు. బాసుందికే పైసలు, బాసుంది పైసలు, అరే నేను రసగుల్లా బదులు తీసుకున్నావా, అది రసగుల్లా పైసలు, అది జిలాబీ గులాబ్ జాము, అదే పిడాల బదులు తీసుకున్నావా, పిడాల బదులు పైసలు, అరే అది లడ్డు దిగ్గర బసలు తీసుకున్నావా, సరే లడ్డుకు పైసలు సార్, అరే లడ్డులు తీసుకోవడం లేదు, ఏం పైసలు అడుగుతున్నావా అని చెప్పి వెళ్ళిపోయింది. ఇన్ని గోలు తిప్పినాక ఏమవుతారు, ధరణి కూడా ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఆఖరికి లడ్డు నేను తీసుకోలేదన్నట్టు చెప్పాడు. వాడు నోరు నిలబెట్టి చూస్తున్నట్టు వెళ్ళిపోయింది. ఇప్పుడు రైతులు అట్లా పొట్ట కొడుతున్నాడు కేసీఆర్. ఇదంతా ఎందుకు చెప్తుండంటే, ఇంత లైట్గా చెప్పకపోతే, చమత్కారంగా జో హాస్యంగా చెప్పకపోతే నా భయం ఏంటంటే మా సాధికి తుపాకీ పట్టుకొని నిజంగానే పోతాడేమో. ఇంత సీరియస్ విషయాలు చెప్తే బీపీ పెరుగుతుంది, మనం బీపీ పెరగకుండా ఉండాలంటే సీరియస్ విషయాన్ని కూడా హాస్యంగా మలచాలి. అయితే కేసీఆర్ ఇవన్నీ చేసి చేసి ఏం చేసింది, ఏడికి రాకపోయింది హిరణ్యకశిపుడ. హిరణ్యకశిపుడు ఏం చేసింది, మొత్తం భూమిని అంతా చుట్టూ చుట్టుకొని నెత్తిన పెట్టుకొని పోయిండట, మొత్తం మాయ చేద్దామని. ఏమైతే హిరణ్యకశిపుడు సాధించడా, పోయిడు కదా హిరణ్యకశిపుడు, పోయిడు హిరణ్యకశిపుడు, పోయిడు కేసీఆర్ కూడా ఒక హిరణ్యకశిపుడు పోయిడు. మొత్తం తెలంగాణ అనేది ఎంత పెద్ద పోరాటం, భూమి కోసమే కదా, భూమి కోసం, ముక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం ఎంత పెద్ద పోరాటం. ఆఖరి నెల్లూరు జిల్లా నుంచి పుచ్చల పరిశుద్ధ ఇవ్వడం వచ్చి తెలంగాణ సాయుధ పోరాటం చేసింది. తెలంగాణ సాయుధ పోరాటం ఎంత గొప్పదంటే, తెలంగాణ సాయుధ పోరాటంలో వీరులను అడచడానికి ఇండియన్ ఆర్మీని పెట్టిండు, జయన్ చౌదరి వచ్చిండు, అందరిని కొట్టిండు, తన్నిండు జైలు పెట్టిండు. వాళ్ళు ఆర్మీ వాళ్ళు రాసుకోవాలి, ఎవరెవరిని ఎట్లా కొట్టినాము, ఏమేమి జరిగిందని రాసుకోవాలి. వాళ్ళన్నీ రాసి రిపోర్ట్స్ తయారు చేసింది, తయారు చేస్తే అది క్లాసిఫైడ్ డాక్యుమెంట్ అంటే అది రహస్య పత్రం, 50ల తర్వాత బహిరంగమైంది, పబ్లిక్ డొమైన్ ఉంటుంది. అవన్నీ చదివి అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సునీల్ పురుషోత్తమం, తెలంగాణ కాదు నార్త్ ఇండియన్ బ్రాహ్మణు కానీ అమెరికాలో పుట్టుకొరిగాడు, అవన్నీ చదివి ఒక పుస్తకం రాసింది, ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్. తెలంగాణలో ఉన్నటువంటి వీరులను, వీరి శౌర్యాన్ని, వీళ్ళ త్యాగాన్ని భారతదేశంలో భారత సైన్యం ఎక్కడా చూడలేదు, అంత శౌర్యులు శూరులు చూడలేదని చెప్పి మెచ్చుకున్నాడు ఆయన. మరి అంత పెద్ద త్యాగం చేసిన ప్రజలు, అంత పెద్ద పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు ఏమైంది, ఎందుకు నిర్వీర్లేదు? ఎందుకంటే కేసీఆర్ లాంటి మాయల మరాఠీ వచ్చింది. నేను చాపితే నీ గొంతు పోస్తే దేవత ప్రసన్నమవుతుంది, అందుకని నీ గొంతు పోస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి జనాన్ని నమ్మించింది. ఇంకా అట్లా కాదు, ఇప్పుడు ఏమైంది, అందరు కలిసి పోరాటం చేసిన పాపం కోదండ్రెడ్డి గారు, మా కరుణాకర్ రెడ్డి, ఓ తిరిగి తిరిగి సునీలు, భూమి సునీలు, దిలీప్ రెడ్డి తిరిగి 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 ఎక్కడెక్కడ తిరిగి, మా సాధి కూడా ఎక్కడ ప్రతి చోట ఎక్కడ చూసినా కనిపిస్తుండే. ఆయన మాకు అర్థమయ్యేది కాదు, ఈయన మెదక్లు ఉంటుండా, నర్సాపూర్లు ఉంటుండా, మంచిర్యాలు ఉంటుండా, ఈయన ఊరు జనగామనా, హైదరాబాదా, ఎక్కడ చూసినా ఆయన ప్రత్యక్షమవుతుండే. ఇట్లా అందరు కలిసి చేస్తే ఈరోజు తెలంగాణ విముక్తి అయింది, తెలంగాణ విముక్తి అయింది, ఒక నిజామునామా పోయినట్టుగానే ఉంది. అయితే గొప్ప విషయం ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి వచ్చినా కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి. ఫార్మాసిటీ భూములన్నీ గుంజుకున్నాడు, 48,000 ఎకరాల భూములు గుంజుకున్నాయి, 20,000 గుంజుకున్నాడు, ఇంక 20,000 గుంజుకోవాలి. ఫార్మాసిటీ అన్నిటికంటే భూములు గుంజుకోవడం, వాడికి 5 లక్షల 6 లక్షల ఎకరం ఇస్తే
మూడు ఎకరాలు 4 ఎకరాలకి 18 లక్షలు 20 లక్షలు వస్తాయి. అక్కడేమో 2 కోట్లు 3 కోట్లు ఎకరం ఉంది, ఇంకెక్కువనే ఉండొచ్చు. ఇస్తే హైదరాబాద్లో 18 గజాలు దాకా వస్తుందా? 18 లక్షలు ఉంటే 18 గజాలు కూడా రాదు. ఏమైపోవాలి వాడు? బుద్ధి ఉందా వాడికి? కేసీఆర్ ఐఏఎస్ ఆఫీసర్లకు బుద్ధి ఉందా? ఇప్పుడు నన్ను అడిగితే ఏంటంటే, నేను ఏమనుకుంటున్నానంటే ఇవన్నీ జరిగినాయి, క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఉత్తగ వదిలిపెట్టు, కేసీఆర్ను ఉత్తగ వదిలిపెట్టొద్దు. వదిలిపెడితే మళ్ళా వస్తాడు రాక్షసు జరాసంధుడే. ఎన్నిసార్లు ఇటు అటు ఇటు వేయాలి కదా, మళ్ళీ పుడతాడు. కాళ్ళు చేతులు ఎదుర్కొట్టాడు చేస్తే మళ్ళా అటు అట్లయితే మళ్ళా రాకుండా చేయాలంటే ఏం చేయాలి? దీనికోసం ఏం చేయాలంటే, సౌత్ ఆఫ్రికాలో తెల్లతోలు చాలా అరాచకాలు చేసింది నల్ల వాళ్ళ మీద. స్విమ్మింగ్ పూల్ కోసం చెప్పేసాడు, కనిపిస్తే చెప్పేసాడు. ఎన్నో అరాచకాలు, ఎన్నో హత్యలు, వీటన్నిటి మీద నెల్సన్ మండేలా వచ్చినాక ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ వేసి అందరిని పట్టుకుని శిక్షలు వేసి పోనీయలేదు, నేరస్తులను పోనీయలేదు. ఇప్పుడు కూడా తెలంగాణలో ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ వేయాలి, వేసి నేరస్తులను వదిలిపెట్టు, శిక్షలు వేయాలి. జర్మనీలో హిట్లర్ అరాచకాల తర్వాత, నాజీ సైన్యం అరాచకాల తర్వాత అక్కడ న్యూరంబర్గ్ ట్రయల్, అక్కడ ఏమైనా దొంగ తప్పుడు పనులు చేసినారో అంతకులందరికీ న్యూరంబర్గ్లో విచారణ చేసి శిక్షలు వేసారు. న్యూరంబర్గ్ ట్రయల్ లాంటి ట్రయల్ ఇక్కడ కూడా చేయాలి. ఎవడెవడు ఏమేమి చేసాడు? ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ దొంగలుగా మార్చారు, అంతకుముందు మధ్యలో ఉంటాడు దొంగలేదు. వాడు కేసీఆర్ ఎటువంటి వాడు, కేటీఆర్ ఎటువంటి వాడు అంటే ఆవుకు మాంసంగా నిలుపుతారు, మాంసాన్ని కూడా చెప్తారు, పులికి గడిదని నేర్పుతారు, అటు తిండి చేస్తారు ఇటు వెళ్ళి చేస్తారు. ఇన్ని దొంగ పనులు చేసిన గడితోనే వదిలిపెట్టద్దు, శిక్షలు పడాలి, దండన ఉండాలి, దండుగా ఉండాలి, కక్కించాలి, అన్ని కక్కించాలి. వాళ్ళ నుంచి దండన దండుగ లేకుండా వాడు అధికారం పోయింది కదా పోనీ లేని అనుకుంటే మళ్ళీ మనం పిచ్చోళ్ళం అవుతుంది. ఏమైంది? నిజాం తీసుకుపోయి రాజభవన్లో పెట్టింది ఈ సర్దార్ పటేలే. 1950 26 జనవరి నాడు నిజాంను రాజభవన్లో పెట్టి రాజప్రభు చేసిన గవర్నర్. 1956 అక్టోబర్ 31 అంటే మర్నాడు తెలంగాణ ఆంధ్ర కలుస్తాయి కదా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది, అప్పటిదాకా వాడు 6 ఏళ్ళు గవర్నర్ ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ కూడా అట్లా చేస్తారేమో మా భయం, కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకు అనుమానాలు లేదు, ఎందుకంటే మళ్ళీ అందరూ అటు ఇటు పోవాలనుకుంటున్నారు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి, ఎటర్నల్ విజిలెన్స్, నిత్య జాగరూకత, ప్రతిదీ గమనించాలి. నువ్వు లుఠేరా కానీ, మేము లఠేరా కాదు, లఠేరా అంటే లాఠీ తీసుకున్నాడు, తుమ్ లుఠేరా అయితే లఠేరే, నువ్వు లూటీ చేస్తే మనం లాఠీ చేస్తాం అని చెప్పాలి. అందరికీ అందరి మీద ఉండాలి, నిఘా ఉండాలి, లాఠీ చూపించాలి. తెలంగాణ పౌర సమాజం మళ్ళీ తెలంగాణ వీరుల్లా ఉండాలి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎంత శౌర్యం చూపించినామో అటువంటి శౌర్యం ఎప్పుడు కూడా చూపించాలి, లేకపోతే మనం పిచ్చోళ్ళం అయిపోతాం, జోకర్లం అవుతాం, మనకు వచ్చే సమాజం ఉంచదు. మనం అనుకునేది ఏంటంటే భూములు, ఆదివాసుల భూములు కూడా లాక్కున్నారు, చెంచుల భూములు. నిజాం నవాబు 1942 ఫిబ్రవరి 12 నాడు చెంచులకు 180,000 ఎకరాల భూమి ఇచ్చింది. నిజాం నవాబు ఇచ్చింది, ఒక రాజు ప్రజాస్వామ్యాన్ని అడ్డు గుంజుకున్నారు. ఇప్పుడు ఏమి లేకుండా పోయినాయి, చెంచుల భూమి గుంజుకుంటుంది, పోడు పేరు మీద భూములు గుంజుకుంటుంది. నిజాం నవాబు ఎవరు పోటు చేస్తే వాళ్ళకే భూములు ఇచ్చేవాళ్ళు రైతులకు, వాళ్ళ భూమి కదా. అందరి భూములు హైదరాబాద్లో మనకు ధరణి భూములు పోయినాయి, కానీ చెంచుల భూములు ఏమైనాయి, గోండ్ర భూములు ఏమైనాయి, కోయల భూములు ఏమైనాయి, 7 మండలాలు మునిగిపోతున్నాయి పోలవరం కింద. వాళ్ళ భూమి అది, మనం కాదు, మనది కాదు, కోయలు కొట్టలేదే భూమి. ఎందుకంటే వాళ్ళు 80,000 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు. 5th షెడ్యూల్ కింద వాళ్ళకే పూర్తి రక్షణ ఉంటుంది. అక్కడ ఎవరు పోవడానికి కూడా వీల్లేదు, మనం కూడా పోవడానికి లేదు, ఆంధ్ర గవర్నమెంట్ పోవడానికి లేదు వీల్లేదు, తెలంగాణ గవర్నమెంట్ పోవడానికి లేదు, ఢిల్లీలో కూర్చున్న మోదీ అనే జోకర్ కూడా పోవడానికి వీల్లేదు. ఎవరు ప్రభుత్వం పోవద్దు. 5th షెడ్యూల్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది, 1 ఆఫ్ 70 కింద పీసా చట్టం ఉంది. గ్రామసభ చెప్తే తప్ప వాళ్ళ భూమిని తీసుకోవడానికి వీల్లేదు, అంత పకడ్బందీ చట్టాలు ఉన్నాయి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది. అన్నున్నప్పుడు కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా మొత్తం వాళ్ళ భూములు ఎన్ని వస్తున్నారు, ఇటు 7 మండలాలు ఇటు 3 మండలాలు. కోయలు కొండ్రీలు నిర్వాసితులు అవుతున్నారు, 2,20,000 మంది కోయలు కొండ్రీలు నిర్వాసితులు అవుతున్నారు. ఈ భూమి తీసుకుని అక్కడెవరికి ఉంది? కేంద్ర ప్రభుత్వానికి ఎట్లుంది, జగన్కి ఎట్లుంది, కేసీఆర్కి ఎట్లుంది? లేదు కదా. ఇది మళ్ళీ వాళ్ళ భూమి, అందరి భూములు సంగతి మాట్లాడండి, కానీ నేను నోరులో నెల తరఫున మాట్లాడుతున్నాను. చెంచులు, గోండులు, కోయలు, కొండ్రీల తరఫున మాట్లాడుతున్నాను. వాళ్ళ భూమిని 1 ఆఫ్ 70 కింద కానీ దేనికి తీసుకోవడానికి వీల్లేదు. అందుకని వాళ్ళ తరఫున మనం ఉందాము,
వాళ్ళందరినీ తీసుకొద్దాం. రేపు కేసులాపూర్ జాతర ఉన్నది, జనవరి 23 నాడు మనం అందరం అక్కడికి పోవాలి. నాగోబా జాతర, గోండుల జాతర అది, మేసరం జాతి జాతర, అక్కడికి పోయి మనం ప్రతిజ్ఞ చేయాలి. మీ భూమి ఎక్కడికి పోదు గోండులది. అట్లే మేడారం జాతర ఉంది, మేడారం కూడా పోవాలి. కోయిల భూమి ఎక్కడికి పోదని చెప్పాలి. భద్రాచలం కూడా పోవాలి, కోయిలు గుండ్రలేదు ఎట్లా పోదు. అట్లనే బౌరాపురం పోవాలి, చెంచుల భూమి ఎక్కడికి పోదు. అక్కడ మనం బౌరాపురం జాతర అది, కోయిలు కొండ్రెడ్డి జాతర, చెంచుల జాతర, వాళ్ళ భూమి ఎక్కడ పోవద్దు. జయరాం రమేష్ 2006 చాలా అద్భుతమైన చట్టం తీసుకొచ్చిండు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, చాలా గొప్ప చట్టం అది. నేను మేము ఇక్కడ ఉంటే కలిసి అభినందించేవాళ్ళము. దానికి రాసింది ఎవరు, దానికి రూల్స్ ఫ్రేమ్ చేసింది ఎస్ఆర్ శంకరన్. ఎస్ఆర్ శంకరన్ కూర్చొని రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసింది. ఆదివాసులకు ఎట్లా భూమి ఇవ్వాలనేది, అంత అద్భుతమైన చట్టాన్ని తుంగలు దొక్కి గంగలు కలుపుతున్నారు. నోరు లేని వాళ్ళు కదా పాపం వాళ్ళు, నోరు లేని చంపు చాట్ల ధర్మే వచ్చినా ముంచి వచ్చినా ఏంది ఇది. మనం ఇట్లా సమాజం కూర్చుంటే ఎట్లా, మనం ఇట్లా కూర్చోవచ్చినా మన భూములు మనం కాపాడుకోలేకపోతున్నాము, వాళ్ళ భూములకు ఏం పోతాం మనం. ఇప్పుడు ధరణి అనేది అందరి భూములు లాక్కుంటుంది, ముందు నోరు లేని వాళ్ళు లాక్కుంటుంది, ఆ తర్వాత దళితులను రాగం చేస్తుంది, ప్రజలందరూ రాగం చేస్తుంది. దొంగల రాజ్యం ఉన్నది తెలంగాణలో, చోరతంత్రం, క్లెప్టోక్రసీ అంటారు. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్, డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్, రూల్ బై థీవ్స్ ఉన్నది. అందుకని ఒక్కొక్కరిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కట్టేసి కాలు చేతులు ఇచ్చి మెడ ఉరేసి ఉరితాడేసి చార్మినార్ ఆడదీయాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఐమా స్లాంప్ గురిదీయాలి. అంత దొంగలు ఉన్నారు. కాబట్టి మనం కూడా ఎంత పెద్ద పోరాటం చేయాలో అంత పెద్ద పోరాటం జనాలు చేస్తే వాళ్ళకి సంఘీయ భావం ఉండాలి, బాధితుల తరఫున ఉండాలి, బాధితులు నిట్టూర్పుగా ఉండాలి. మనం నిట్టూర్పు పెద్దగా వినిపించాలి. వాళ్ళు నిట్టూర్పు ఎక్కడ వినిపించదు కదా, పాప అమాయకులు కదా. అందుకని ధరణి చేస్తున్నందుకు మా సాధింపును ముఖ్యంగా కోదండ రెడ్డి గారు అన్ని చోట్ల కనిపిస్తుంటారు. ఈ భూమి మా కరుణాకర్ రెడ్డి, కోదండ రెడ్డి ఎక్కడ భూమి తర్వాత సునీల్, భూమి సునీల్ అన్ని చోట్ల కనిపిస్తుంటారు. వాళ్ళు లేకపోతే ఉండేది కాదు. అద్భుతమైంది. ముఖ్యమంత్రి కూడా దాన్ని ఒప్పుకుంటున్నాడు, ఏమేం చేయాలని ఒప్పుకుంటున్నాడు. నేను కొంత తీవ్రంగా చెప్తుండొచ్చు, అన్ని అమలు చేయలేడు. కానీ ప్రభుత్వం మొదలు పెడితే, మెల్లమెల్లగా మొదలు పెడితే వాళ్ళే పారిపోతారు. మనం ఉరిదేయాల్సిన పని లేదు, వాళ్ళకు వాళ్ళే ఉరిదేసుకుంటారు. వాళ్ళకి ఆత్మహత్య వాళ్ళే చేసుకుంటారు, మనం హత్య చేయాల్సిన పని లేదు. అట్లా దిశగా మనం ప్రజాభిప్రాయాన్ని నిర్మిద్దాం, కూడగడతాము. మళ్ళా ఇటువంటి జరగకుండా, ఏ ప్రభుత్వం ఇటువంటి చేయకుండా ఒక చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాము. ఆ కృషిని నేను కూడా కోదండ రెడ్డి గారు ఏంటో, మా సాధి ఏంటో, కరుణాకర్ రెడ్డి ఏంటో అని చెప్పి మాటిస్తున్నాను. నమస్కారం.